ఏ విధంగా వాటిని ప్రభుత్వం దృష్టికి అధికార దృష్టికి తీసుకుని పాల్గొనేటువంటి అవకాశం కూడా ఇచ్చారు. ఏ విధంగా ఉంటాయి, ఎంత జటిలంగా ఉంటాయి, వీటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి దిశగా ఆలోచిస్తూ నేను కూడా మీలో ఒకరిగా కింద కూర్చోవాలి. కానీ పోలే గారు నన్ను పైన కూర్చోబెట్టారు. ఎనియో నేను పోలే గారి దగ్గర నుండి వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరి దగ్గర నుండి కూడా పొద్దుటి నుండి జరిగినటువంటి చర్చల యొక్క సారాంశం, సమస్యలు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ లిఖిత రూపకంలో తప్పకుండా నేను తీసుకుని నా వంతు కృషి ఏ విధంగా చేయవచ్చు వీటిని పరిష్కరించడానికి అనే విషయం మీద ఖచ్చితంగా నేను దృష్టి సారిస్తానని ముందుగా సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం. అయితే ఈ తీర ప్రాంతం సురక్షితంగా ఉందా అంటే లేదు. ఎప్పుడు ఏదోకి ఏదో ఒక తుఫాను, సైక్లోన్ ఏదో తీర ప్రాంతాన్ని తాకడం, తీవ్రంగా మనమందరం కూడా నష్టపోవడం. ఒక సర్వే ప్రకారం అయితే గడిచిన 100 సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర 125 సార్లు తుఫాను మన తీరాన్ని తాకిందని చెప్పి ఆ సర్వే నిర్ధారించింది. గత 10 సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వానికి 145,000 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని కూడా ఆ సర్వే తెలుపుతారు. అయితే ఇక్కడ కేవలం ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం మీదే దృష్టి సారించింది కానీ అసలు తీర ప్రాంతంలో నివసించేటువంటి మత్స్యకారులు ఏ విధంగా నష్టపోతున్నారు, వారికి ఏ విధంగా పునరావాసం కల్పించాలి అనేటువంటి విషయం మీద దృష్టి సారించకపోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రతి నుండి మీరందరూ కూడా చర్చించుకుంటూ వస్తున్నారు, అసలు మీలో ఉన్నటువంటి ఆ సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఏ విధంగా ఉందో ప్రతి నుండి కూడా చర్చించుకుని ఉంటారని నేను భావిస్తున్నాను. నేను ఒకరింత అవగాహన పెంచుకోవడానికి వీరితో వారితో చర్చిస్తున్నటువంటి సందర్భంలో వెనుకబాటుతనం ఎంత మేరకు ఉంది అని ఒక అంచనా వేయాలి అని చెప్పి నేను భావించినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే పేదరికంలో జనశ్రవంతికి దూరంగా నివసిస్తూ కావలసినటువంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి సందర్భంలో కొన్ని కొన్ని మత్స్యకార గ్రామాల్లో అయితే అసలు విద్యుత్ సరఫరా లేదన్నారు, త్రాగడానికి మంచినీటి వసతి లేదన్నారు, వెళ్ళడానికి సరైనటువంటి రోడ్లకు సైతం లేవని చెప్పి చెప్పారు. ఇవన్నీ వింటున్నప్పుడు చాలా బాధగా ఉండేది. ఎందుకంటే మనకి స్వాతంత్రం లభించి దగ్గర దగ్గర మనకి 67 సంవత్సరాలు దాటుకున్న సందర్భంలో కూడా 71వ సంవత్సరం దాటుకున్నటువంటి సందర్భంలో కూడా నేటికి కూడా ఇటువంటి గ్రామానికి మనం సరి అయినటువంటి ప్రగతిని అభివృద్ధిని అందించలేకపోయామే అనేటువంటి ఒక బాధ. ప్రభుత్వాలు ఎన్నో పథకాలకి రూపకల్పన చేస్తే ముందుకు తీసుకుని వస్తాయి, కానీ నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చాలా చక్కగా చెప్పారు, వాటన్నింటినీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చేటువంటి వారెవరు? ఒక సమగ్రమైనటువంటి నాయకత్వం ఉండాలి, అది మీలో ఉన్నదా అనేటువంటి విషయంపై ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. పేదరికానికి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం 60.57% ఉన్నది అని చెప్పి సామాజిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆంధ్ర రాష్ట్రంలో మత్స్యకారుల్లో 97.3% మంది పేదరికంలో మగ్గిపోతున్నారు అనేటువంటి విషయం మనలో ఎంతమందికి తెలుసు? అంటే జాతీయ స్థాయిలో యావత్ భారతదేశంలో 100 మంది ఉంటే కేవలం 60 మంది పేదరికంలో ఉన్నారు మత్స్యకారు కుటుంబాలకు సంబంధించి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 100 మందిలో 97 మంది ఇక్కడ పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇది మనం ఆలోచించాల్సిన ఉంటాం. అదేవిధంగా అక్షరాస్యతకు వచ్చేటప్పటికి జాతీయ స్థాయిలో అక్షరాస్యత శాతం దగ్గర దగ్గర 74% ఉంటే మత్స్యకారుల్లో పురుషుల్లో అయితే 59%, మహిళల్లో అయితే 58%. ఇది ఎంత శోచనీయమో ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించాలి. నాకు అక్షరాసక్తి సంబంధించినంత వరకు నాకు వ్యక్తిగతంగా తృప్తినిచ్చినటువంటి విషయం ఏంటంటే మన చిరగన్ జాన్లో దగ్గర దగ్గర 19 బాల సంస్కార కేంద్రాలని మేమే అక్కడ స్థాపించడం జరిగింది మా కుటుంబం. ఇవాళ 19 బాల సంస్కార కేంద్రాల్లో 2000 మంది మత్స్యకార కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు వచ్చి అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అది వ్యక్తిగతంగా మాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి విషయం.
ఒకటి రెండు సందర్భాల్లో ఆ సంస్కార కేంద్రాలు నడిపేటువంటి వారికి తెలియకుండా సడన్ గా మేము అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే నిజంగా అక్కడ నిర్వహిస్తున్నారా లేదా, అనుకున్న మేరకు అక్కడ ప్రమాణాలకు ఉన్నటువంటి విద్యను పిల్లలకు అందిస్తున్నారా లేదా అనేటువంటి విషయం మీద ఒక్కసారి మేము దృష్టి సాధించాలని చెప్పి నేను డాక్టర్ వెంకటేశ్వర గారు అక్కడికి వెళ్తున్నాను. అయితే చాలా సంతోషం, 2000 మంది పిల్లలు అక్కడ కూర్చుని శ్లోకాలు చదువుతూ ఉంటే అంతకంటే ఆత్మతృప్తి ఏముంటుంది ఒకసారి ఆలోచించండి. ఇది ఒక పక్కన పెడితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మౌలిక సదుపాయం నిజంగా పక్క ఇళ్ళు పక్క గృహ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ నిజంగా మత్స్యకారులుగా అందుతున్నాయా లేదా. ప్రభుత్వాలు అనేక పథకాలు చేపట్టారు, ముందుకు తీసుకుని వచ్చారు మీ సంక్షేమం కోసం. ఇందాక పెద్ద మాట్లాడుతూ చెప్పారు ఇవాళ స్పందించే ప్రభుత్వం కేంద్రంలో ఉంది, పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని వాళ్ళు అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేసి పథకాలకి రూపకల్పన చేసి ముందుకు తీసుకొస్తున్నప్పుడు మనం వాటిని అందుకోగలుగుతున్నామా లేదా అనేటువంటి విషయం మీద దృష్టి సారించాలి. జన్ధన్ యోజన ఉంది, మీరు చిన్న చిన్న సొమ్ములు దాచుకునేటువంటి ఒక సదవకాశం, జీరో బ్యాలెన్స్ తోటి మీరు బ్యాంకులో ఖాతా తెచ్చుకునేటువంటి ఒక అవకాశం. మీరు కనుక ఆ ఖాతాని సమర్థవంతంగా 6 నెలల పాటు నిర్వహించినట్లయితే 5000 రూపాయల వరకు అప్పు తీసుకునేటువంటి ఓడి అవకాశాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వాలని కనిపించింది. అది ధని కొరకు కాదు కనిపించింది, మీలాంటి వారికి మీరు లబ్ధి పొందాలని మీకు సంక్షేమాన్ని అందివ్వాలి. మనలో ఎంతమంది దాన్ని అందుకున్నాం? 12 రూపాయలకి ఇన్సూరెన్స్ పథకం ధనికులైతే వేలాది అవకాశం ఉంది, కానీ పేదవాడికి భారతదేశంలో ఉన్నటువంటి పేదవాడు ఎంతమంది ప్రయత్నం చేశారు దాన్ని అర్థం చేసి బీమా కొనుక్కునేటువంటి జీవిత బీమా కొనుక్కునేటువంటి. అదేవిధంగా ఇందాక నిర్ణయించారు 50 సంవత్సరాల పైన మీరు మీ స్తోమత ఇంతవరకు కూడా సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. వీటన్నింటినీ గుర్తించి ఈ పథకాలన్నింటినీ కూడా ముందు తీసుకురావడం. ముద్రా యోజన వాళ్ళు ఖచ్చితంగా కావాలి. ఇవాళ ఒక్కొక్క ఓటు తీసుకుంటే దగ్గర 50,000 ఖర్చు అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అవన్నీ అలాంటి పథకాలు కనుక మనం ఉపయోగించుకోగలిగినట్లయితే 50,000 నుండి 5 లక్షల వరకు దాని యొక్క దుష్ప్రభావం ఏ విధంగా తీర ప్రాంతం మీద పడుతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో పర్యావరణ మార్పు వల్ల మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకనొక సందర్భంలో మనకి ఎక్కడైతే వేట దొరికేదో ఇవాళ మన సముద్రంలోకి వెళ్తే అక్కడ వేట దొరకటం లేదు. ఒక్కొక్కసారి బోటు తీసుకుని మనం సముద్రంలోకి వెళ్ళినట్లయితే 15 రోజుల పాటు 20 రోజుల పాటు అక్కడ ఉన్నా కూడా మనకి వేట పడినటువంటి సందర్భాలు ఈ మధ్య కాలంలో మన పరిస్థితి వచ్చినట్లయితే నీలో ఈ నైపుణ్యం లేదు ఆ నైపుణ్యం లేదు అని చెప్పి వదిలేసినటువంటి సంఘటన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నంలో నేను స్వయంగా చాలా మంది కోసం ఈ విషయం మీద పోరాటం చేయడం జరిగింది. అదృష్టవశాత్తు కొంతమందికి ఉద్యోగావకాశాలు కూడా కల్పించగలిగాం మేము అప్పుడు. కాకపోతే ఇది ప్రతి చోట కూడా ఇది సాధ్యపడుతుంది అని భావించినట్లైతే అది మీలో ఐకమత్యం ఉన్నట్టే అది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. ఎప్పుడైతే ఇటువంటి కార్యక్రమాలు అభివృద్ధికి మనం విఘాతం కాదు కానీ వారు అందుకుంటున్నటువంటి అభివృద్ధితో పాటు మనల్ని కూడా ప్రగతి పదంలో నడిపించగలిగే స్పందించగలిగే వారు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి భావిస్తూ మరి ఒకసారి పోలే గారికి నాకు పార్లమెంట్ జరుగుతుంది కదా మహిళా జాతీయ పైకి వాళ్ళు రోజైనా అరెస్ట్ చేశారు. నేను చూడలేదండి, యాక్షన్ నేను చూడలేదు. చూడకుండా తెలియకుండా నేను దాని మీద స్పందించలేను కదా, ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి. ఎందుకంటే పొద్దునుండి నేను ఈ కార్యక్రమాల్లోనే తిరుగుతున్నాను సార్, చూడకుండా నేను అట్లా స్పందించాను. కేంద్రాన్ని అసలు జోక్యం లేదండి, ఏదైనా కూడా గవర్నర్ గారు వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. గవర్నర్ గారు అన్నీ కూడా బేరీస్ వేసుకుంటున్నారు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కూడా వారు చూసుకోవాలి కాబట్టి అన్నింటినీ బేరీస్ వేసుకుంటున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం ప్రమేయం కానీ దాంట్లో చొరవ కానీ ఏమి ఉండదు, మొత్తం అంతా కూడా వాళ్ళు గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవాలి. మత్స్యకార సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సాంప్రదాయ మత్స్యకారులకు సంబంధించినటువంటి సమావేశము శిక్షణా తరగతులు జరిగాయి. రేపు కూడా రాష్ట్ర కమిటీ మత్స్యకార సేవా సమితికి సంబంధించినట్టు రాష్ట్ర కమిటీ కూడా రేపు ఇక్కడ సమావేశం కాబోతుంది. ముఖ్యంగా
రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఉదయం నుంచి గౌరవనీయులు పురంధరేశ్వర గారు మోపిదినారు గారు అన్ని పార్టీలతో నిమిత్తం లేకుండా అన్ని రాజకీయ పక్షాలు రాజకీయ పార్టీలను పక్కకు పెట్టి మత్స్యకారుల యొక్క సంక్షేమం గురించి పాటుపడడానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపుదిద్దుకోవడానికి ఈరోజు సమావేశం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఎస్టీలో చేర్చే విధంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్య, సో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి చర్యలు చేపట్టి అసెంబ్లీలో మత్స్యకారులను ఎస్టీలో చేర్చాలనే ప్రతిపాదన మీదనే ప్రతి ఒక్క జిల్లాలో ఈ టైప్ ఈ తరహా సమావేశాలు రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. నెక్స్ట్ కృష్ణా జిల్లాలో కూడా జరిగేటువంటి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. సో 13 ఉపకులాలు కలిపి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉపకులాలన్నీ కలిపి ఒకే వేదిక మీదుగా ఈ యొక్క సమస్యలను గురించి గలం విప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచడానికి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాము. అందులో ముఖ్యంగా ఈ యొక్క ఎస్టీ అయితేనేమి అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మత్స్యశాఖ సపరేట్గా ఒక మినిస్ట్రీ ఉండాలనేటువంటి విషయంలో కానీ 50 సంవత్సరాలు నిండినటువంటి మత్స్యకారులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలనేటువంటి కొన్ని బేసిక్ సమస్యల మీద ఈరోజు చర్చించడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఒక ప్రతి ఒక్క జిల్లాలో ఇటువంటి సమస్యలను కూడా లేవనెత్తి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను కూడా కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమానికి తెరదీయడానికి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్గా ఇటువంటి సమావేశాలన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఒక ఉద్యమము ఇటువంటి బేసిక్ సమస్యల మీద ఉద్యమించడానికి ఇది ఒక నాంది మాత్రమేని తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో అన్ని వర్గాల వారు సహాయ సహకార సంఘాల వారు అందరూ విషయాలు మేము అందరం చర్చించి మత్స్యకారుల వల్ల 30,000 కోట్ల ఆదాయం వస్తున్న ప్రభుత్వం ఈరోజు వరకు కూడా మత్స్యకారులని మరి సమన్వయంగా పరిశీలన చేసి వాళ్ళకి కావలసిన లోటుపాట్లు తీర్చలేదని, ఇదే ప్రకారంగా మళ్ళీ కృష్ణా జిల్లాలో మళ్ళీ ఇలాంటి నాయకులను అందరినీ పిలిపించి మా సమస్యలన్నీ చెప్పుకొని న్యాయబద్ధంగా పరిష్కరించుకోవాలని, లేని పక్షంలో మేము ప్రభుత్వం మీద మరి మాకు మేము ఏ విధంగా చేయాలో ఆ విధమైన పరిష్కారం కోసం పోరాడతామని, రెండోది 50 సంవత్సరాలకే మత్స్యకారులకి పెన్షన్ ఇవ్వాలని, మరి రెండోది మత్స్యకారులు వేటకెళ్ళినప్పుడు వేట నిషేధం టైంలో అన్ని ప్రభుత్వాలు 6,000 ప్రకటిస్తున్నాయి, మాకు 4,000 కూడా సక్రమంగా ఇవ్వటం లేదు. దాని మీద కూడా మేము సమన్వయంగా ఆలోచించి ప్రభుత్వం మీద డిమాండ్ చేయడానికి మేము ఈ విధంగా తీసుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం. పీతా ఈశ్వర ప్రసాద్ కృష్ణా జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర సెక్రటరీ